Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Kalyan Ramanna. Happy birthday to you. Baya, Jai Balaya. Jai Balaya. Jai Balaya. Jai Jai Balaya. Jai NDR. Jai Jai NDR. Jai Kalyan Ram. Jai Kalyan Ram. Jai Pawan SSP. भैया रेंडु साउंड चला इस भैया अन्ना सिनेमा टीवी का रेंडु साउंड चला ये ने रेंडु साउंड चला लो अपने अपना जूसम पटा सिनेमा अपने अपना जूसम यंत्र मंच वाले इसान जूसम भैया वो चेस में भैया बिंबा सारा एक्सेंड भैया अन्ना सिनेमा जूसम वो चेस भैया सिनेमा वो चेस ने बिंबा सारा किन्नी रिश्कल भैया केजी फिल्म इंच मनी ट्रेलर लो प्रति सीन नचले नच्चकपोया रेल नचिंदे प्रति मं चूस मंच ट्रैलर ఈవెంట్ కి వచ్చాం చూసాం ఎన్నాళ్ళ తర్వాత రెండు సంవత్సరాల నుంచి ఆ మనిషి వెళ్ళిపోయాడో తెలియదు కళ్యాణ్ రామ్ అన్న ఈ రోజు ట్రయల్ లాంచ్ ఈవెంట్ లో చూసాం సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కోసం బింబసార ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాడేస్తాడు అద్దులో బింబసార కొడతాడు రికార్డు అద్దులో రికార్డు అద్దులో మామూలుగా లేదు భయ్యా నాకు కళ్యాణ్ రామ్ అన్న అలా చూస్తున్నాడు తిప్పాడు బాబు మేసం మామూలుగా తిప్పలేదు ఇన్ని ట్విస్ట్లా సినిమాలో చాలా ట్విస్ట్ ఉన్నాయంట పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ప్రతి ఒక్కడే వస్తుందట సో మేమంతా దానికోసం వెయిట్ చేస్తున్నాం నన్నమూరి నిజంగా యు ఆర్ యమపూరి చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మంచి ట్రైలర్ మంచి రెస్పాన్స్ భయ్యా ఒకవేళ సినిమా నచ్చకపోతే చెప్పండి పవన్ ఎస్ఎస్పి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేయండి చాలా బాగుంది మంచి ట్రైలర్ రెస్పాన్స్ టికెట్లు నేను ఇస్తాను మీ అందరికి పవన్ ఎస్ఎస్పి ఓకేనా ఎండాకాలంలో తాగండి మారిడు వచ్చాడు బింబిసారుడు Yes, bro. Yeah, bro. 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 Install చేసింది చాలయ్య. ఈ సినిమాని ఆశీర్వదించాడు మా బాలయ్య. Bro. 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 కాటేసేది పాము. రికార్డులను కొల్లగొడతాడు మరి కళ్యాణ్ రా. बालीवुड की बॉम्ब लगा देंगे बालीवुड वस्तने सिनेमा वस्तने बालीवुड भयपड़ा शेको शेक कम 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 नंदमूरी कुटुंबम बॉलीवुड ब्रो सूपर ब्रो डेफिनेटली बॉक्स ऑफिस बद्दल कटे सिनेमा आवबोतुंदी अदि पक्का पक्का ट्रैलर चूडंडि ब्रो ट्रैलर मैड मैड मामूलु लेदु सूपर नटनंटे नंदमूरि नट अदि अंते ब्रो ब्रो वेडि वेडि पूरी नटनंटे मन नंदमूरि ब्रो वर्षंलो बागा तिरगालंटे उंडालि कारु आशीष सूपर ब्रो नंदमूरी फैंस की ट्रीट ट्रीट ब्रो मांसा मीट नंदमूरी फैंस अंदर की ट्रीट ट्रीट सूपर सूपर थैंक यू फर्स्ट ऑफ ऑल इपड़े ट्रैलर चूडे जरिए भैया ट्रैलर लॉन्च इवेंट ट्रैलर मत एक्सपेक्ट टीजर చూసినప్పుడే అలైక్ ఏదో మ్యాటర్ ఉంది సినిమాలో అనుకున్నాం బట్ ట్రైలర్ చూసినాక మాత్రం సినిమా మాత్రం పీక్స్ లో ఉంటదని అర్థమైపోయింది
కొన్ని షార్ట్స్ ఉన్నాయి బయ్య ఎక్స్ట్రాడినరీ, కొత్త డైరెక్టర్ ఈ విధంగా తీసాడంటే మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. విజువల్స్ కానీ షార్ట్స్ కానీ అండ్ కళ్యాణ్ రామ్ టూ డిఫరెంట్ వేరియేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్ ఒక థింగ్ చెప్పాలంటే పురాణాల్లో ఉంటాడు అసురుడు, హిట్ కొడతాడు మన భీమసురుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నకు హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. సో ఇప్పుడే మా ట్రైలర్ చూసాము, నిజంగా కళ్యాణ్ రామ్ అన్నకు మంచి సోషల్ ఫాంటసీ బ్లాక్ బాస్టర్ వచ్చి పక్కా వస్తుంది. ఎందుకంటే ట్రైలర్ ఇప్పుడు మన పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంది కాబట్టి ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. పార్ట్ వన్ పార్ట్ టూ త్రీ లెవెల్గా చూపిస్తున్నారు. నిజంగా మనం బాహుబలి ఏ రేంజ్లో చూసినామో ఆ రేంజ్లో ఈ ట్రైలర్ ఉంది. నిజంగా వెయిటింగ్ చేస్తున్నాము పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా అన్నారు. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాలయ్య ఫ్యాన్స్ అందరికీ పండగే. సోషల్ ఫ్యాంటసీలో ఒక బాహుబలిని చూశారు కదా, ఇప్పుడు ఆ రేంజ్లో కళ్యాణ్ రామన్ను మీరు చూడబోతున్నారు. టూ యాంగిల్లో నటించాడు, నిజంగా ఫ్యాన్స్ అందరికీ చొక్కాలు చిమ్ముకోవడం ఖాయము. ఆగస్టు 5th రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ అందరికీ, నందమూరి ఫ్యాన్స్ అందరికీ కాలర్ ఎగరేసుకునే సినిమా అయితే ఇది కంపల్సరీ. సోషల్ ఫ్యాంటసీలో ఇది కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుంది, పక్కా హిట్ అవుతుంది ఇది. అటు అందరికీ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బాలయ్య ఫ్యాన్స్ అందరికీ పండగ చేసుకోవచ్చు. ట్రైలర్ చూశాను, ఆసం ఉంది, సీరియస్గా ఫన్గా చాలాసార్లు రివ్యూ చెప్పాం మనం. బట్ ఈ ట్రైలర్ చూస్తుంటే, ఆ విఎఫ్ఎక్స్ చూస్తుంటే నందమూరి ఫ్యామిలీ యాక్టింగ్ ఏంటో ఈ మూవీలో ప్రూవ్ అవుతుంది పాన్ ఇండియాగా. సో మీరు అందరూ సపోర్ట్ చేయాలి, అందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి. ఇంప్రెషన్గా ఏమంటుంది విఎఫ్ఎక్స్ ఆ క్యారెక్టర్ యాక్టింగ్ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీ యాక్టింగ్ ఎప్పుడు చింపేస్తారు, అందులో డౌట్ లేదు. ఇంకా కళ్యాణ్ రామ్ చాలా మూవీస్లో చూసాం, చాలా మూవీస్లో చేసారు, చాలా మూవీస్లో చేశారు ఆయన. ఆయన ఎన్టీఆర్ గారితో మళ్ళీ ఆయన ఎన్టీఆర్ గారితో చేయాలి లవకుశ లాంటి మూవీ లాంటి స్టోరీలో. పార్ట్ టూ ఉండాలి, పార్ట్ టూ ఉండాలి. అండ్ మూవీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, డెఫినెట్గా అందరూ చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఏఎంబీలో బింబిసార ట్రైలర్ చేశాను, సూపర్ అనిపించింది. నాలుగు అక్షరాలు, నాలుగు పార్ట్లు ఆట, నలు దిక్కులు బొబ్బలు పెట్టేలా ఉన్నది ట్రైలర్ అయితే. నందమూరి రక్తంలోనే ఉంటుంది. రాజసభ అనేది రాజులకు ఒక రాజులాగా మస్తు కనపడ్డాడు నార్త్ ఇండియన్ అంట బింబిసారుడు. బాలీవుడ్లో బాంబే అయిపోతున్నాడు, మరో బాంబే అయిపోతున్నాడు, బాలీవుడ్కి షేకిస్తాడు ఖచ్చితంగా. సూపర్గా ఉంది ట్రైలర్ అయితే. హీరోయిన్ కూడా చాలా బాగా అనిపించారు, వాళ్ళు కూడా ఇక్కడ ట్రైలర్ రిలీజ్కి వచ్చారు, సూపర్ అనిపించింది. అలాగే నందమూరి కళ్యాణ్ రాము రేపు బర్త్డే అంట, హ్యాపీ బర్త్డే నందమూరి కళ్యాణ్ రామ్ అన్న. జై బాలయ్య, జై ఎన్టీఆర్. సూపర్గా ఉంది భయ్యా ట్రైలర్ అయితే, సూపర్గా ఉంది, ఎగ్దమ్ ఉంది. ప్రతి ఒక్కరు సినిమా కోసం వెయిట్ చేయండి. అలాగే ఆగస్టు 5 అల్లర్ అల్లరే థియేటర్లో జై బింబిసారా. ట్రైలర్ లాస్ట్ టైం బాహుబలిని చూసాను భయ్య, ట్రైలరు బాహుబలి చూసి నేను ఎంత ఫీల్ అయ్యాను, ఎంత బాగుందని తీసి ఎంత ఎలా తీసాడు అనుకున్నాను. దానికి ఏమాత్రం తగ్గకుండా కళ్యాణ్ రామ్ అన్న ట్రైలరు అద్దిరిపోయింది. ఇప్పుడు సేమ్ బాహుబలి రేంజ్లో అసలు అంత గ్రాండ్, అసలు చిన్న డైరెక్టరు ఈ రేంజ్లో ఈ లెవెల్లో చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాను, చాలా దూరం నుంచి దీనికోసం వచ్చాను సార్ చూద్దామని. ఈ రేంజ్లో ట్రైలర్ ఇచ్చి నాకు ఫుల్గా ఫుల్ మీల్స్ పెట్టారు సార్ కళ్యాణ్ రామ్ సార్. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. ఇప్పుడే బింబిసార ట్రైలర్ చూడడం జరిగింది. అబ్బాబాబా ఏమున్నాయన్న ఎలివేషన్స్, ఒక్కొక్క ఎలివేషన్స్ సూపర్గా ఉన్నాయి. బాహుబలిని మించేటట్టు ఉన్నది సినిమా అయితే. ఇప్పటి వరకు మనం ఎవరైనా మాట్లాడే టాలీవుడ్ ఆఫ్ ది రికార్డ్ ఏదంటే బాహుబలి, బాహుబలి అనుకుంటారు. బాహుబలి తర్వాత సినిమాలు చాలా వచ్చినాయి, కానీ బాహుబలిని మించి తలదన్నే సినిమా ఏదంటే రాబోయే బింబిసార సినిమా. సూపర్ బింబిసార, బింబిసార వచ్చాక బాహుబలిని మర్చిపోతారు అందరూ. బాహుబలిని మర్చిపోయి బింబిసార, బింబిసార అనుకుంటారు. ఇక కళ్యాణ్ రామ్ గారు అయితే ఇక నట విశ్వరూపం చూపించారు ఆయనది యాక్టింగ్ పరంగా. చూడండి బ్రో, ఇప్పుడు వచ్చాం బ్రో ట్రైలర్. ఇది మరో బాహుబలి, మరో బాహుబలి 3 అవుతుంది ఇది. ఆ కాస్ట్యూమ్స్ కానీ అది ఎక్సలెంట్, కానీ అది ఎక్సలెంట్. అది ఆ విజువల్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ ఫైట్స్, ఆ విజువల్ బ్యాక్గ్రౌండ్ సూపర్ బాది. కళ్యాణ్ రామ్ లుక్స్ అదిరిపోయినాయి. కాటికే కళ్ళు, కళ్ళు పులి మొత్తం పులి. సుబీరా సారే అయిపోయింది, హీరోనే అయిపోయింది పులి అని. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడే ఏఎంబీలో బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకంటే ముందే చెప్తున్నా, ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అంతే, ఇంక మనం మాట్లాడుకోవడానికి అయితే ఇక్కడ ఏం లేదు. నందమూరి ఫ్యామిలీ మళ్ళీ మరో హిట్తో మళ్ళీ ముందుకు వస్తున్నాడు అన్న, నాకు ఒకటే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూడగానే నాకు గుర్తొచ్చింది బాలీవుడ్ అన్న. వాళ్ళు తీసే సినిమాలన్నీ పోతున్నాయి, మనం తీసే సినిమాలన్నీ ఎక్కడికో పోతున్నాయి. కళ్యాణ్ రామ్ గారు మాట్లాడుతా ఆయనకి బాగా ఇష్టమైన సినిమాలు మార్వెల్ అలాంటివి, అంటే సిరీస్లు వస్తున్నాయంట. ఈ సినిమాతో కూడా లేదో గట్టిగా ప్లాన్ చేస్తున్నారన్న, రెడీగా ఉండండి. ఆగస్ట్ 5 బొమ్మ బ్లాక్ బస్టరే, ట్రైలర్తోనే నిరూపించేసుకున్నారు. ఏం మాటలు అన్న తెలిసైతే బాహుబలి రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. ట్రైలర్ కానీ అన్నీ గూజ్ బంప్స్,
ప్లస్ ఇంకొకటి అన్న, నందమూరి ఫ్యామిలీలో నేను ఇప్పటివరకు ఎవరిని చూడలేదు, ఒకే ఒక్కరు చూశాను నందమూరి కళ్యాణ్ రామ్ని. కళ్ళు చూడగానే మాట్లాడటానికి అయితే నాకు మాటలు ఆగిపోయినాయి అన్న, ఏదైనా మాట్లాడటానికి కూడా ఏం లేదన్న. ఆ కళ్ళు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే వాళ్ళకి జీన్స్ వచ్చేస్తున్నాయి అన్న, తాత నుంచి అలా 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 వస్తున్నాయి. కళ్ళు పవర్ఫుల్ అన్న, కళ్ళు పవర్ఫుల్ అన్న, అంతే. వాళ్ళని చూస్తే చాలు, నట విశ్వరూపాలు చూసినట్టే ఉందన్న, ఒకటే మాట. థ్యాంక్స్ అన్న. కమ్ బ్యాక్ కళ్యాణ్ రామ్, కమ్ బ్యాక్ కళ్యాణ్ రామ్. సూపర్గా ఉందన్న ట్రైలరు. కళ్యాణ్ రామ్లో కళ్యాణ్ రామ్ గారికి కొత్త న్యూ లుక్, ఒక బూజ్ బంప్స్ వస్తున్నాయి. ఇవాళ మాకు ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నాం. బిందీ సార్ ఏదంటే ఒక హైప్ క్రియేట్ చేస్తాను అనుకున్నాం మేమైతే ఇప్పటివరకు అయితే. కళ్యాణ్ రామ్ గారికి ఒకసారి మా ఫ్యాన్స్ తరఫున జై హ్యాపీ బర్త్డే కళ్యాణ్ రామ్ అడ్వాన్స్. ట్రైలర్ బాగుందన్న, ఎక్సలెంట్గా ఉంది, బూజ్ బంప్స్ వస్తున్నాయి. ఇది ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ కింద కింద ఒకడు ఉన్నాడు పైన వెళ్ళి చెప్పు అనేది ఒక డైలాగ్ బాగా నచ్చిందన్న మాకు. అన్న గురించి మాట్లాడే ముందన్న అంత చూస్తే భూమి బ్రాన్స్ అయ్యేవాళ్ళ, అసలు మాట్లాడడానికి కూడా వీలు ఒకట్ల అంత గట్టిగా ఉంది. అలాంటి ట్రైలరు కొత్తగా వచ్చింది, ట్రెండే కొత్తగా మార్చేలా ఉంది. అలాంటి అన్న గురించి చెప్పేటప్పుడు ఇంకెలా ఉండాలో ఒకసారి ఊహించుకోవాలా. మూవీ చూసాక ఫీజులు అని పట్టు